బోత్సా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఉందో ఆ పార్టీ ఒక పథకం ప్రకారం, ఒక ఎజెండా ప్రకారం సమయాన్ని వృధా చేస్తూ ఎన్నో వస్తువుల్లోనూ కూడా ఆదరణ సృష్టిస్తూ ఏదైతే అభివృద్ధి పాల్పడ్డాడో వాళ్ళ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అతన్ని ఏకపక్షంగా అతని కేసు తెచ్చేయాలని, అతన్ని విడుదల చేయాలని 2 రోజులుగా ఎంత రచ్చ చేస్తున్నారు, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, మాటల్లో చెప్పిన విధంగా ఈ విధంగా వాళ్ళు ఆ సభల్లో ప్రవర్తించారో రాష్ట్ర ప్రధాని మందులు కూడా చూశారు. ఒక విషయాన్ని సూటిగా అడుగుదామని, ఎందుకంటే సభల్లో లేదు కాబట్టి దీని ద్వారా మీ ద్వారా అడుగుదామని ఇక్కడికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ మీద మీరు వచ్చి మాట్లాడారు, మేము చెప్తాం, సమాధానం చెప్తాం, చర్చిద్దాం, రమ్మని అడిగాం. మరి చర్చ జరిగినప్పుడు ఎందుకు రాకపోవాలి? చర్చ జరిగినప్పుడు ఎందుకు మీ అభిప్రాయం చెప్పలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవో ఎదురవుతాం తప్పు చేయలేదు ఇవన్నీ మీరు చెప్తున్నీ వాస్తు అవాస్తవాలు ఇవన్నీ నిజాలు కాదు, ఎందుకు చెప్పలేదు? ఎందుకు పారిపోయారు? ఎందుకు చెప్పడం లేకుండా వెళ్ళిపోయి చెప్పారు? దానికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా దీన్ని ఆలోచన చేయండి. వీళ్ళు దొంగ గేటో అంటే వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వంలో ఆయన అంతర్గణం తప్పు చేశారు, దోచుకుంటున్నారు రాష్ట్ర ఖజానా అనే విషయం వాస్తవం వాళ్ళకి తెలుసు. తెలియదు కాదు, తెలిసి ఇది ఈ విధంగా ఏదో చేయాలని ఆలోచన చేసుకోవడం అనేది చాలా తప్పు దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. న్యాయస్థానం ఉన్నాయి, మీరు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో వచ్చి నిరూపించుకోండి, లేదు చర్చా వేదిక శాస్త్రంలో చర్చిద్దామని ఖచ్చితంగా రావాలి. ఇవాళ చెప్పాం కేటగిరీగా ఏ రకం నుంచి ఎక్కడి నుంచి ఇనిషియేట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, దాంట్లో ఎంత అవినీతి జరిగింది, అవినీతి డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది అన్నీ కూడా చెప్పాం కదా. మరి మీరు కూడా వచ్చి లేదు దొరకలేదు అని చెప్పొచ్చు కదా, చెప్తున్నారు కదా. ఆ డబ్బు అంతా 2 లక్షల మందికి ఇచ్చామని చెప్పారు కదా, ఈ డబ్బు కాదు కదా మొత్తం రాష్ట్రం చెప్పారు సాక్షాత్ సభలోనే. గత 3 సంవత్సరాల్లోనూ 700 కోట్ల రూపాయలు దానికోసం స్కిల్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టారని మీరు చెప్తుంది, 300 కోట్లు చెప్తున్నారు. మరి చెప్పాము సిమెంట్స్తో వచ్చి ఒప్పందం పడింది 3300 కోట్లు అని చెప్పాము, మరేమైంది 2900 కోట్లు ఏమయ్యి? మరి ఆ సంస్థ ఎందుకు పట్టలేదు? ఆ డబ్బు ఎక్కడుంది? అది ఇన్ప్రిన్సిపల్ కదా, అది వాస్తవంగా అది ఎక్కడ ఇనిషియేట్ అయింది, ఏ రకమైన పొందింది చెప్పాం కదా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అనవసరం అది, కానీ నేను ఎందుకు వచ్చాను మీ ముందుకి, ఏదైతే వాళ్ళు 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో, నిజాయితీపరుడిని నీతి మంత్రుడిని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏమున్నా ఏవైతే మాట్లాడారో, చర్చ జరిగినప్పుడు ఏమైంది మీ నిజాయితీ, ఏమైంది మీ నీతి మంత్రు అంటే చర్చల్లో పాల్గొంటూ దొరికిపోతాం, మేము నిరూపించిన జరిగింది వాస్తవం అనే మనసాక్షి తెలుసు కాబట్టి కాబట్టి రాష్ట్ర ప్రజాని దయచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర గజాలలో ఉన్న డబ్బుని దుర్వినియోగం చేశారు, అవినీతి జరిగింది, ఇది వాస్తవం అని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ముందుకు వచ్చాను, తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చూడండి చెప్తాను కదా, న్యాయస్థానంలో అంతిమంగా న్యాయం మీద గెలుస్తుంది, అందరికీ తెలిసింది. తప్పు చేసిన వాడిని మీరు హైకోర్టు కాశ్మీర్ కోర్టు వేస్తుంది, రేపు కస్టడీ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే కస్టడీకి ఇస్తే కదా తెలుస్తుంది. ఎవరైతే నిందులు ఉన్నా నిందితుల్ని వాటితో ఇంటరాక్షన్ అయ్యి అది ఏం జరిగిందని తెలుసుకుంటే కదా తెలుస్తుంది, వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి కదా. సరే ఇవన్నీ కూడా న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం వాడికి చూసుకుంటారు, అవన్నీ కూడా ఊహించిన కొత్త ఏం కాదు.
ఊరికే ఇదేదో మహాపురుషులని యుగ పురుషులని ఈయనే వశిష్ఠ మహర్షి లేకపోతే విశ్వామిత్రులాగా వచ్చి పోషించుకుంటూ ఏంటి ఇదంతా చేసింది తప్పుడు పని చేసింది దొంగ పని చేసింది అవినీతి చేసింది దోపిడీ మళ్ళీ పైపెచ్చు పెద్ద పెద్ద కబుర్లతో మాట్లాడుకుంటూ ఏంటిది నో టైం ఇవాళ ఎంత 2 రోజులు ప్రధాన ఎంత ఎంత వేస్ట్ అండి ఇవాళ శాసనసభ ఔన్నత్యం ఏంటండి వాళ్ళ భాష ఏంటండి వాళ్ళ తీరు ఏంటండి వాళ్ళ ప్రవర్తన ఏంటండి మేము ఎప్పుడు ఈ 30-40 సంవత్సరాలు రాజకీయ తీరుతున్నాం ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు చాలా అన్ఫార్చునేట్ చాలా ఏంటి ఎందుకు లేకపోతే ఎందుకు వెళ్తారు మరి మాట్లాడతారు రేపు పొద్దున మాట్లాడమండి ఎంతసేపు సమయం చెప్పండి మేము కూడా తప్పు రిక్వెస్ట్ చేస్తాం ఉంటే కదా అసలు పసు ఉంటే కదా పసు ఉంటే కదా ఎప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మీ పత్రికా ముఖం చెప్పారండి సిమెంట్తో జరిగిన ఒప్పందం ఏమైంది సిమెంట్తో వచ్చే సిమెంట్తో తీసుకున్న ఒప్పందం ప్రకారం 2,900 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి ఆ తర్వాత 300-300 కోట్లు మాట్లాడతాం అవి ఏం చేశారు ఒప్పందం దాన్ని అది రద్దయిపోయిందా ముందు దాని దగ్గర మీ పత్రికా ముఖం సమాధానం చెప్పారండి రేపు మళ్ళీ మాట్లాడదాం